హాయ్ ఫ్రెండ్స్, నేను ఎంకే టీవీ మేఘం కిరణ్. కళని గౌరవించండి, కళాకారాన్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అక్షరాలే విన్నా రాని మొద్దు కదర్లేని ఎత్తుతో సమాన్ అంటే ఇవాళ నీ కడుపులున్న దుర్బోధన ఇవ్వ నా బెస్త మరి అని చేతికిస్తాను. నీకైతే ముందుగా నువ్వు మంది వచ్చింది అని ధాన్యం ఉన్నది కవితలేదు కడుపులున్న దుర్బోధన వాళ్ళతోనేరు మన్నడు రుక్మిణి దేవి అంటారా అయితే చెల్లె అక్క
ఇది అపరూప సుందరి నేను ఎట్టగొట్టింది అందరు ఒక్కరికే పుట్టిన చెవులు వాటి కొట్టింది చెంబలు వాటి ఊళ్ళో అయినా కానీ పెద్దలు ఎట్లయిందో అయితే నా అక్క ఎద్దక్క ఎద్దక్క అందరికంటే పెద్దక్క కల ఊరిపోయింది సరే అలా ఏమన్నా చెవులు వాటి కొట్టింది చెంబలు వాటి కొట్టింది ముక్కు వాటి కొట్టింది బల్లల్ల పంతులయ్యానా అవి ప్రశ్న అడిగితే మనం చెప్పలే అది చెప్పింది అది ఎంత నువ్వు మనవలేమా అందరు చెప్పమన్నప్పుడు నేను చూస్తా మనవలేదు అని చెప్పు అది చెప్పినందుకు మనం చెప్పనందుకు పంతులయ్యేమన్నాడు తన చేతులున్న బిస్తమరి ఆ పిల్ల చేతికి ఇచ్చింది కడుపులున్న గురుబోధన వాళ్ళని నేర్పమని చెప్తే పెడి పెడి దెబ్బలు కొట్టింది పంతులయ్యేమన్నాడు నీకు దాని వల్ల ఆ పిల్లల తెలివి కళ్ళ గుణం రా అని అంటే ఆ పిల్ల కాళ్ళ కిందికి వెళ్ళిపోమన్నాడు చెల్లే మరి మనిషి మానవునికి ఇక్కడ మన్న ఉండాలి ఈ పన్న గట్టి ఉండాలి పొద్దున్నగా ఊరి ఏదో వాళ్ళు ఇద్దరు వెళ్ళారు కుర్ర పెద్ద ఉండాలి దున్నపోతులే సోమో నోరు పెద్ద ఉండాలి ఇవరం చేసిన నోడు 20 మంది అత్తడు పొద్దాకా పని చేసినోడు ఇంత నోడు 10 మంది నాగేడు ఎక్కడి కథం చేసినోడు 10 మంది నాగడానికి ఇబ్బందులు పెడతాడు ఇగురం చేసినోడు ఎంత నోడు ఇస్త్రీ పోలు చదవకుండా రోడ్డు మీద తిరుగుతాడు అప్పుడు బలం కంటే లౌక్యం తెలివే పని చేస్తాడు కాబట్టి ఆయన ఎంత నోడు ఆ పిల్లలు ఏమన్నారు చెల్లి దాని బాబు చచ్చిపోయిన సంగతి మనకి ఎరికే లోకానికి ఎరికే ఈ చిన్న పిల్ల అప్పుడు చచ్చిపోయింది చెల్లెరా దాని అన్నలు కొడుకు చెల్ల కొడుకు దాని అవ్వ మంత్రి మల్లయ్య గుడిచరోన తావరం ఉండి కొయ్య పోయి మొయ్య పోయి దంచ పోయి చెరగబోయి రొమ్ముకు రోకలు కట్టి పిల్లలు దాస్తాంది అలాగా కాని కట్టం చేస్తాను ఈ పిల్లని దాస్తాను మనం ఏమైనా అలవలవిడి నీ లెక్క మేము పుట్టినాము అయ్యే లెక్క పుట్టిన అంజానాలి ఇజ్జది పోయి అది బాహ్య పడి తత్తది వీడ వస్తుంది కోడి కూర్చొని ఏమంటావు చేయలేని అంతే మొండి మొండి రండి రండి అన్ని కూడుందాము ఒక దగ్గర అయ్యా గప్పుడన్నాడు లంచ నీ లెక్క మేము గుచ్చావా ఇద్దరు పొలగారు పోయి మరి అప్పుడన్నాడు తుచికి మంత్రి మళ్ళీ ఉంచుకొని మీ అవ్వ మంత్రి మళ్ళీ గురిజల నిండు అన్నది ఎక్కువ చదవచ్చిందని ఆకుంటా మేము అందరం ఒక్క తీరు చెప్తే నీకు పెద్ద ఇంత తెలిసినట్టు నువ్వు చెప్పినట్టు మేము చెప్పినట్టు నువ్వు చెప్పేది ఉంటే అందరం ఒక్క తీరు ఉండబోదాం అది దొంగరాజ్యం కూడా మంత్రి మళ్ళీ ఉంచుకొని నీ అవ్వ నిన్ను సాత్తాంది అత్తగిత సాత్తాను రెండు ముక్కలు ఎక్కువ వచ్చే పడికే మాకంటే ఈ లాంజ ఉండే మావాలంటే బిడ్డ సంకట పుస్తకాలు దాంకలో పెట్టుకున్నదా బిడ్డనే వచ్చిక లాంటి మొక్క చిన్న ఊతుకొని అవసరాంటి మొక్క ఆరిపోయి నడు సంకట తల చిన్న వేసుకొని మూత చెప్పిన మామిడి మొక్క చిన్న చేసానమ్మా బిడ్డ ఏడుచుకుంటా బల్లల్లకి వెళ్ళిగా బిడ్డ గుడిజ బిడ్డకి పోతానన్నదా రామ 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 Yeah.
బిడ్డ మాట్లాడతలేకపోతలేదా అని అరుల పైన కూర్చొని కా బిడ్డ ఏడో పల్లెల పాత్ర ఒక మాట అన్నడా కాకపోతే బిడ్డ నువ్వు వాడ కట్టలు తొలి ఒక మాట అన్నోడెత్తువ బిడ్డ నేను ఒకటి మతలోనే మాట నేను అడుగుతా నాయతి బిడ్డ అయిందా మర్రవాడి అడిగే బిడ్డ అయిందా అని నువ్వు బాధపడనంటే ఒక చిడతాడు అడుగుతుంది బిడ్డ ఏదో మాట చెప్పు బిడ్డ అని ఏం బాధపడదని కాదు మరి బుర్రల గోజు బతుతావా సాధలు వచ్చినవా సంక దూరం వచ్చారని నేను బతుతావా నీకు ఎప్పబుద్ధి కాకపోయేది ఉంటే ఏలు పెట్టి పూజ కదా నీ బాబా అనేది ఉంటే నేను రెక్కబట్టుకొని గుండెలు తీసి తక్కువనే నా పేరు వనకూడు శకుంతల దేవి మరి ఇద్దరు అన్నలు ఉన్నారు బిడ్డ ఇద్దరు అన్నలు అంటే సూర్యకాంత రాజు చంద్రకాంత రాజు మరి ఇద్దరు బదులు అంటే సూర్యప్రభ చంద్రప్రభ బిడ్డ మరి అటువంటి అన్నలు పుట్టినాక మరి అటువంటి అన్నలు చూడను బిడ్డ కావాలని కోటి నోవు నోవి కొల్లారు వాళ్ళు కట్టి మరి గుళ్ళల వనక చూడు పూజ చేస్తే భగవంతుడి మెచ్చి నిన్ను ఓడి కట్టి ఓడి కట్టినాక బిడ్డ మరి ఎంత వరకు అయినా చూడు రామన్ పన్నెండు సర్వచ్చు సర్వచ్చినప్పుడు ముందే మన లోకం అంతా పోతా అంటే
బాబు అడగోలు తిరిగి మరి లోకాన్ని ఆపిండు భూమి గారు పంచిపెట్టి మరి 12 ఎకరాలేమో పెద్దన్నకి ఇచ్చిండు 12 ఎకరాలేమో చిన్ననకి ఇచ్చిండు మరి ఎంతవరకు ఊళ్ళో ఉన్న లోకాన్ని ఆపిండు ఆపినప్పుడు బిడ్డ కత్తిని కాడి ఓదరన్నప్పుడు బిడ్డ నేను ఎత్తుకొని నీ అటువంటి బాబు చేతికి ఇట్టే ముట్టు పెట్టి కడుపులో అడుగు పెట్టినప్పుడు కడుప వేనాడు సర్వాసేన దాకి కింద వాడి ప్రాణం పోయింది కాదు मंत्री ఇద్దరు అన్నలు ఉన్నారు అన్న ఇద్దరు వైనలు ఉన్నారు అన్న అవా అన్నల అనురాగం అంటే ఎంత గొప్పగా ఉంటారు ఆనాడు ఉన్న కోపం ఈనాడు ఉంటదా ఈనాడు ఉన్న కోపం ఆనాడు ఉంటదా మురిగిన కుక్క కడతదా కరిచిన కుక్క మురుగుతుందా అవా కొద్దిగా మాట్లాడినాడు పొద్దుగాల మాట్లాడతారా పొద్దుగాల మాట్లాడినాడు కొద్దిగా మాట్లాడతారా అవా అన్నల అనురాగం అంటే ఎంత గొప్పగా ఉన్నదో నాకు ఆనాడు చూడకుండా నీ ముఖం చూడకుండా బాపు ముఖం చూడకుండా నా ముఖం చూసి రాయచేలి అని దగ్గర తీసుకుంటే నాతో పడకలు ఓ బుక్కడ అంత తింటావా నన్ను అన్నల దగ్గర తీసుకోకపోతే నన్ను చంపుకున్నంత ఒట్టే తల్లి ¡Gracias!
మారు విగా మార్గానికి వచ్చిన విగా అలనాడు వనక చూడు నిన్ను చిన్నప్పుడు ఎత్తుకోని పోతే సిగ్గుదేరం జీవుడు అర్థం ఉంటే గడవదా లేకపోతే నాకు రాకమని విగా చెప్పి అవ్వ రమ్మని నన్ను బంగారు నోడు ఒకసారి చెల్లంట విలువరా